నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మిర్యాలగూడ పట్టణంలోని శ్రీమన్నారాయణ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గుత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిఎస్ఐ పాస్ చట్టం విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిందని చెప్పారు పరిశ్రమల స్థాపనకి సంబంధించిన అనుమతుల ప్రక్రియ అత్యంత సులభతరంగా మారిందని తెలిపారు 24 గంటల విద్యుత్ మెరుగైన శాంతి భద్రతలు స్థిరమైన సమర్థవంతమైన పరిపాలన నెలకొన్నందున జాతీయ అంతర్జాతీయ స్థాయి దిగ్గజ సమస్యలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని వెల్లడించారు ఐటీ రంగంలో దేశంలో మన రాష్ట్రమే నెంబర్ 1 స్థానంలో ఉంది అని 2013-14లో హైదరాబాద్ ఐటీ ఉత్పత్తులు 56,000 కోట్లు మాత్రమే అని కానీ నేటికి వార్షిక వృద్ధితో 241,275 కోట్ల రూపాయల ఎగుమతులకి తీసుకువచ్చామని తెలిపారు ప్రస్తుతం మన రాష్ట్రంలో 9,05,715 లక్షల ఐటీ ఉద్యోగులు ఉపాధిని పొందారని అన్నారు జిల్లాలో టిఎస్ఐ పాస్ ద్వారా 720 యూనిట్లు అనుమతులు పొంది ఉన్నాయని వీటిలో 55 పరిశ్రమలు ఇప్పటికే ప్రోడక్ట్స్ ప్రారంభించాయని తెలిపారు మహిళా పారిశ్రామికవేత్తలకి అదనపు ప్రోత్సాహకాలు అందించడం జరిగిందన్నారు నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు 984 అప్లికేషన్లకి గాను 205.15 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 23,777 అప్లికేషన్లకి గాను 3,391.84 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల మరియు దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిన పథకం టీప్రైట్ పథకమని తెలంగాణ రాష్ట్రంలో టీప్రైట్ పథకం ద్వారా ఇప్పటివరకు 61,120 అప్లికేషన్లకి గాను 2,781.26 కోట్ల రాయితీలు మంజూరు చేయడం జరిగిందన్నారు నల్గొండ జిల్లాలో 3,305 మంది షెడ్యూల్ వారు అప్లికేషన్ పెట్టుకోగా 111.56 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు జిల్లాలో 3,989 షెడ్యూల్ తెగలవారు అప్లికేషన్లు పెట్టుకోగా 140.03 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని 574 దివ్యాంగుల అప్లికేషన్లకి 17.64 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు ఇండస్ట్రియల్ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం ఐటీ హబ్గా ఇండస్ట్రియల్ హబ్గా మారిందని ఆయన చెప్పారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారికి సహకరించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబొత్తు భాస్కర్రావు టిఎస్ అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతారెడ్డి శ్రీనివాసరెడ్డి మిర్యాలగూడ ఆర్డీఓ బి చెన్నయ్య మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ మిర్యాలగూడ నియోజకవర్గం పారిశ్రామికవేత్తలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం సరళీకృత విధానాల ద్వారా కొత్త పారిశ్రామిక సంస్థల స్థాపనకి అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు నల్గొండ శాసనసభ్యులు కంచర భూపాలరెడ్డి వివరించారు నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్ఆర్ఎస్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమాన్ని శాసనసభ్యులు నోముల భగత్ రవీంద్ర కుమార్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నల్గొండ శాసనసభ్యులు కంచర భూపాలరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు 2014 ముందు కరెంటు కష్టాలతో అనేక పరిశ్రమలు చేనేత జౌలి శాఖ పరిశ్రమలు మూతపడ్డాయని కార్మికులు రోడ్డున పడి ఉపాధి కోల్పోయారని ఆయన తెలిపారు కానీ నేడు 24 గంటల కరెంటు సరఫరాతో చేనేత పవర్లూమ్ పరిశ్రమలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు రాష్ట్రం ఏర్పాటు తర్వాత టిఎస్ఐ పాస్ చట్టం కింద నల్గొండ జిల్లాలో కొత్తగా 608 పరిశ్రమలు స్థాపించినట్లు ఆయన తెలిపారు తెలంగాణలో గత పాలకుల కాలంలో పరిశ్రమలు స్థాపించాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ముందుకు రాలేదని ఆయన అన్నారు కానీ నేడు ఏ రాష్ట్రంలో లేని విధంగా 50,000 కంపెనీలు పారిశ్రామిక సమస్యలు తెలంగాణకి వచ్చాయని 35 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు పరిశ్రమలు ఐటీ వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో ముందుందని తెలిపారు చేనేత కార్మికులకి ప్రభుత్వం అండగా ఉండి కడుపు నింపుతూ భరోసాను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు నేత కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి 5 లక్షల బీమా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు కొన్ని వర్గాల ప్రజలకి పరిశ్రమల స్థాపనలో భాగంగా విద్యుత్తుని సబ్సిడీపై అందిస్తున్నామని ఆయన తెలిపారు జిల్లాలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్ల స్థాపనకి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు
దేవరకొండ శాసనసభ్యులు రామావతి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి సంక్షేమ పారిశ్రామిక రంగాలలో అగ్రగామిగా ఉన్నామని ఆయన అన్నారు. నల్గొండ జిల్లాలో రైస్ మిల్లులు సిమెంట్ ఫ్యాక్టరీలు పరిశ్రమలు స్థాపించారని ఆయన తెలిపారు. నూతనంగా ఐటీ టవర్ ని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేటీఆర్ సహకారంతో కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. 2014కి ముందు పరిశ్రమలు స్థాపించి అనేక మంది పారిశ్రామికవేత్తలు విద్యుత్ సరఫరా లేక నష్టపోయారని ఆయన తెలిపారు. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధికి విద్యుత్ ప్రధానమైందని అన్నారు. మరి ఆ విద్యుత్ 24 గంటలు ఇచ్చి పారిశ్రామిక రంగంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని అదుపులో ఉంచడం వల్ల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు గూగుల్, యాపిల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ మొదలగునవి మన రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి రాయితీలు కల్పించి యువకుల్ని, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. మన నల్గొండ జిల్లాలో గతంలో పరిశ్రమల స్థాపనకి అనుమతుల గురించి అనేక శాఖల చుట్టూ తిరిగేవారని, కానీ నేడు టీఎస్ఐ పాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చి పరిశ్రమల స్థాపనకి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనతో పాటు అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అంతర్జాతీయ సమస్యలు టీఎస్ఐ పాస్ ఆన్లైన్ ద్వారా పారిశ్రామిక సమస్యలు అనుమతులు తీసుకుని తమ సమస్యలని స్థాపించాయని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాలో 608 పరిశ్రమలు స్థాపించగా 28,689 కోట్ల పెట్టుబడితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ రావాలంటే రావు, కనుక ప్రభుత్వం ఈ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. గతంలో అనేక కంపెనీలు దళారులను నమ్మి మోసపోయి పరిశ్రమల స్థాపనకి ముందుకు రావడం లేదని గ్రహించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల స్థాపనకి అన్ని శాఖల చుట్టూ తిరగకుండా కేవలం ఆన్లైన్ వ్యవస్థ టీఎస్ఐ పాస్ ద్వారా అనుమతులు మంజూరు చేస్తూ పరిశ్రమల స్థాపనని ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ బిడ్డల్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రగతి పదంలో ముందున్నాయని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ నేడు నల్గొండ జిల్లా కేంద్రంలో మిర్యాలగూడలో 2 చోట్ల పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో రైతాంగం ఎక్కువగా వ్యవసాయం చేసి పంట ఉత్పత్తిని పెంచారని, ఆ పండించిన పంటను రైస్ మిల్లులు పంటకు అనుగుణంగా జిల్లాలో పారిశ్రామికవేత్తలు రైస్ మిల్లులు ప్రారంభించారని ఆయన తెలిపారు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్నామని ఆయన వివరించారు. పారిశ్రామిక రంగంలో టీఎస్ఐ పాస్ అనేది దేశంలోనే ఒక గొప్ప విధానమని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన వెంటనే 15 రోజుల్లో ఆ దరఖాస్తుకి అనుమతులు మంజూరు చేస్తామని ఆయన వివరించారు. టీఎస్టీ ఫ్రైట్ ద్వారా సబ్సిడీతో యువతి యువకులకి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. చేనేత కార్మికులు విధిగా చేనేత బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రూరల్ ఇన్నోవేటర్స్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. చివరిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఇన్నోవేటర్లకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖ, చేనేత జౌళి శాఖ తమ ఉత్పత్తులపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సాయిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఎంపీపీలు విజయలక్ష్మి, కరీం పాషాలు, పరిశ్రమల శాఖ జీఎం కోటేశ్వరరావు, చేనేత జౌళి శాఖ ఏడి ద్వారక్ వంగాల సాదేవరెడ్డి, జిల్లా భిక్షం పున్న గణేష్, పూజిత శ్రీనివాస్, మిర్యాల యాదగిరి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే భగత్ గారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనుకోవడం జరిగింది. మరి ఈ యొక్క 9 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, మరి అటు పారిశ్రామికము, అదేవిధంగా జౌళి శాఖలో జరిగినటువంటి మరి అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరి నిజంగా కూడా ఇవాళ పారిశ్రామికంగా అటు చేనేత కార్యక్రమంలో మరి గతంలో చూసిన ఎంత ఇబ్బంది ఉండేదో, 2014 ముందు మరి ఆ రోజు కరెంటు లేక క్రాప్ ఆలేడర్లతోటి పరిశ్రమలు మూతలు పడ్డటువంటి పరిస్థితి, చేనేత కార్మికులకు కూడా క్రాప్ ఆలేడర్లు కరెంటు సరిగ్గా లేక వాళ్ళ జీవనమే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఆనాడు
వస్తుల వండుకునేటువంటి పరిస్థితికి చేనేత కార్మికులది మరి అలాంటి పరిస్థితుల నుండి ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 తర్వాత పరిస్థితులు మారుతూ మారుతూ ఇలా ఆనందంగా సంతోషంగా మునిగిపోయే దశగా ఇలా పరిశ్రమల్లో 24 గంటల కరెంట్ ఇచ్చి మరి అదే విధంగా చేనేత కార్మికులు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చి మరి చేనేత పరిశ్రమలు కూడా ఇలా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి గవర్నమెంట్ ఇవన్నీ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా కార్మికులు కానీ అందులో ఉన్నటువంటి ఫ్యాక్టరీల యజమానులు కానీ అందరూ కూడా సంతోషంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి కారణం కరెంటు, కరెంటుతో పాటు కేసీఆర్ గారి నాయకత్వం. మరి అదేవిధంగా ఇవాళ నల్గొండ జిల్లాకు 608 కంపెనీలు కొత్త పరిశ్రమలు రావడం జరిగింది. అటు రైస్ ఇండస్ట్రీస్ కానీ ఇటు కాటన్ ఇండస్ట్రీస్ కానీ అదేవిధంగా మరి పారిశ్రామికంగా మన రెడ్డి ల్యాబ్స్ కానీ ఇట్లాంటి చాలా ఇండస్ట్రీస్ మన నల్గొండ రావడం జరిగింది. మరి ఇంకా కూడా రావడానికి సుముఖత మనం చూస్తున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి గతంలో తెలంగాణ అంటేనే భయపడిపోయినటువంటి పరిస్థితులు, మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు భయపడిపోయినటువంటి పరిస్థితులు, ఇలా దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే చక్కగా తెలంగాణకు వచ్చి హైదరాబాద్కు వచ్చి ఇలా పరిశ్రమలు పెట్టుకుంటున్నటువంటి సందర్భం. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి 800 కిలోమీటర్లో ఇలా పరిశ్రమలు వస్తున్నటువంటి సందర్భం. మరి మొన్న అమెరికాకు పోయినటువంటి బయట దేశాలకు పోయినప్పుడు మన కేసీఆర్ గారు కేటీఆర్ గారి ద్వారా ఎన్ని కంపెనీలు మన దగ్గరికి వస్తున్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ కంపెనీల ద్వారా దగ్గర 42,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా కలిసి రావటం. మరి అదేవిధంగా గతంలో ఐటీకి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మారి అయ్యాల ఐటీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో కూడా 2014 ముందు 50,000 పెట్టుబడి ఉంటే ఉత్పత్తులు మాత్రమే ఉంటే ఈరోజు ఒక తెలంగాణలో కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 241,000 కోట్ల రూపాయలు ఇవాళ మరి ఉత్పత్తులలో సాధించి ఇవాళ దేశంలో నెంబర్1గా ఉన్నటువంటి పరిస్థితి ఐటీ రంగానికి సంబంధించి. ఐటీ రంగాన్ని ఒక హైదరాబాద్కే కాకుండా సెకండ్ ఫేస్లో కూడా మరి జిల్లాలలో కూడా విస్తరించాలని కేటీఆర్ గారు ఆలోచన చేసి ఇవాళ మరి కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ మరి అట్లనే ఈరోజు నల్గొండలో కూడా 75 కోట్ల రూపాయలతోటి దగ్గర 2,000 మందికి ఉపాధి మన ఐటీ జాబులు దొరికే అవకాశం కేటీఆర్ గారు మరి ఫౌండేషన్ వేసి నిర్మాణం అవుతూ రేపు ఆగస్టులో ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భం. ఇట్లా ఎన్నో రంగాలు ఇవాళ తెలంగాణలో ప్రగతి సాధిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నటువంటి సందర్భం. ఇవాళ పరిశ్రమ రంగం కానీ, ఐటీ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, పర్యాటక రంగం కానీ అన్ని విధాల విస్తరించి అభివృద్ధి అయ్యి మరి అన్ని రంగాలలో కూడా విపరీతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి గతంలో 19 లక్షలు మాత్రమే ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక తెలంగాణనే 35 లక్షల మంది ప్రైవేటుకు సంబంధించినటువంటి ఇవాళ అన్ని రంగాల్లో అన్ని సెక్టార్లో ప్రైవేటు ఉద్యోగాలు సాధించినటువంటి పరిస్థితి. ఇంకా రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు సాగుతూ ఉన్నారు. కేటీఆర్ గారి నాయకత్వంలో ఎవరు ఊహించని రీతిలో ఈ తెలంగాణ మరి ఐటీ రంగం మరి ఇంకా మరి ముందుకు పోయి అలా దేశంలో 1 స్థాయికి ఎదిగే పరిస్థితి కూడా ఉందని ఈ ద్వారా తెలియజేసుకుంటూ మరి చేనేత కార్మికులు కూడా మరి నల్గొండలో సిరిసిల్లలో ఎంతమంది అయితే ఉన్నారో నల్గొండలో కూడా అంతేమంది ఉన్నారు. మరి మేము కూడా రేపు కేటీఆర్ గారు నల్గొండకు వచ్చిన సందర్భంలో మరి మేము కూడా బతుకమ్మ చీరలు కానీ తర్వాత ఇంకా చేనేత కార్మికులకు ఏవేవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కేటీఆర్ గారి దృష్టి తీసుకొచ్చి ఈ నల్గొండలో ఉన్నటువంటి చేనేత కార్మికులు, పద్మశాలీలకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క 21 రోజుల దశాబ్ది ఉత్సవాలలో ఒక్కొక్క రంగము ఒక్కొక్క శాఖ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భం. మొదటి రోజు పోలీస్ దినోత్సవం, 2వ రోజు విద్యుత్ దినోత్సవం, 3వ రోజు ఈ ఇండస్ట్రీస్ దినోత్సవము, జౌలి ఇండస్ట్రీ, తర్వాత రేపు సాగు సంబంధించినటువంటి మరి దినోత్సవం,
ఎల్లుండి చదువుల పండగ ఇట్లా ప్రతి రోజు ఒక కార్యక్రమం ఉంది మరి నల్గొండ జిల్లా ప్రజలు గాని తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క తెలంగాణ బాగుండాలి తెలంగాణ పల్లెలు బాగుండాలి తెలంగాణ పట్టణం బాగుండాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా అభివృద్ధి జరిగి ముందు పోవాలి ప్రతి కుటుంబం సంతోషంగా ఉండేలాగా మరి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ పారిశ్రామిక మరి తెలంగాణ తెలంగాణ ఏర్పాటు అయ్యే సమయంలో చాలా భయం ఆందోళన ఉండేది అసలు ఉన్న పరిశ్రమలకి కరెంట్ ఇస్తారా లేదా ఉన్నవి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాయా వేరే దేశాలకు వెళ్ళిపోతాయేమో కొత్త పరిశ్రమలు రావేమో అనే భయాందోళన ఉండేవి అలాంటి పరిస్థితుల్ని అధిగమించి అసలు చాలా గొప్పగా పరిశ్రమల్ని ఆకట్టుకోవడంలో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ను ప్రొవైడ్ చేయడంలో దేశ విదేశాల నుంచి పరిశ్రమలు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నాయి మీరందరూ చూస్తున్నారు ఐటీలో కావచ్చు ఐటీలో అయితే మనం ఇంకా అసలు తెలంగాణ పేరు ఐటీలో ఉండేది కాదు తెలంగాణ వచ్చినప్పుడు కానీ ఈరోజు బెంగళూరుని మించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ యొక్క స్థాయి అగ్రస్థాయిలో వచ్చింది మీ అందరూ చూస్తున్నారు అదేవిధంగా మరి హైదరాబాదే కాకుండా సెకండ్ శ్రేణి సిటీస్ టౌన్స్ నల్గొండ కావచ్చు వరంగల్ ఖమ్మం ఇట్లాంటి ప్లేసెస్లో కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటే అదేవిధంగా పవర్ క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ని ఇవ్వడం ద్వారా ఇండస్ట్రీస్ చాలా ఈ రోజుల్లో వాటి పరిస్థితి మెరుగు తెచ్చుకొని ఈ రోజుల్లో నాణ్యమైన విద్యుత్ ద్వారా ఉపయోగపడి మనకు పురోగతిని సాధిస్తున్నాం దీనివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ ట్యాక్స్ రూపంలో పెరిగి అండ్ ఎంప్లాయ్మెంట్ పెరిగి చాలా అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివిధ అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకి నేడు నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో 8,70,500 రూపాయల విలువగల చెక్లని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి సాయనిధి పథకం అనేది నిరుపేద కుటుంబాలకి వరం లాంటిది అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు కంచరకుంట్ల గోపాలరెడ్డి నాగుల వంచ వెంకటేశ్వరరావు ఐతగాని స్వామిగౌడ్ మునాస వెంకన్న రాములు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 16 మంది హెడ్ కానిస్టేబుల్లకి ఏఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీకే అపూర్వారావుని మర్యాదపూర్వకంగా కలిసి పూలబుకొని అందజేసి పదోన్నతి పొందిన ఏఎస్ఐలకి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పనిచేయాలని అన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని బాధితులకి సరైన న్యాయం జరిగే విధంగా పనిచేయాలని అన్నారు అప్పుడే పోలీస్ శాఖకి గౌరవం వస్తుందని దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్గొండ జిల్లా పోలీస్ శాఖకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని ట్రాఫిక్ సిఐ చీర్ల శ్రీను హెచ్చరించారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 16 మందిలో 3 వ్యక్తులకి 3 రోజుల జైలు జరిమానా మరియు మిగిలిన 13 మంది వ్యక్తులకి జరిమానా విధించారని వివరించారు మొత్తం 16 మందికి గాను 23,000 రూపాయల జరిమానా విధించారని ఆయన తెలిపారు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐతో పాటు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు ఉన్నారు నల్గొండ పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి అవరోధాలు లీకేజీల సమస్య లేకుండా నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ కెవి రమణాచారి తెలిపారు వాటర్ సప్లై ఇంజనీర్లు ఫిట్టర్లతో ఏర్పాటు చేసిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి సమస్య ప్రధానంగా ఉంటుందని వేసవి పూర్తి కావస్తున్నా నేటికి కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా నీటి సరఫరాను చేస్తున్నట్లు పేర్కొన్నారు రానున్న వర్షాకాలంలో కూడా ఎక్కడ లీకేజీలు సమస్యలు రాకుండా ప్రజలు అంటురోగాల బారిన పడకుండా సిబ్బంది నీటిని సరఫరా చేయాలని సూచించారు సెలవుల్లో ఉన్న సిబ్బంది స్థానంలో మరొకరికి విధులని అప్పగించి నీటి సరఫరా కొనసాగే విధంగా చూడాలని ఆదేశించారు నీరు ప్రకృతి సంపదని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని నీటిని వాడిన అనంతరం నల్లాలని కట్టివేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు
పెండింగ్లో ఉన్న నల్లా బిల్లుల్ని వెంటనే చెల్లించాలని కోరారు. నల్లా కనెక్షన్ కట్ చేస్తే రీకనెక్షన్కి అధిక మొత్తంలో ఛార్జీలు ఉంటాయని, ఇది గమనించి నడుచుకోవాలని పేర్కొన్నారు. నల్లాలకి మోటార్లను బిగించిరాదని, మోటార్లు బిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నల్గొండ బోయవాడకు చెందిన నయనాల వెంకన్న భార్యాభర్తలు ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతుండటంతో నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొరకు సిఫారసు చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసి నూతన బోర్డు ఎన్నిక తర్వాతనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ డిమాండ్ చేశారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వేరోస్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 పరీక్ష ఆల్ టికెట్లు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అనుముల సురేష్ స్వేరు మాట్లాడుతూ, ఇటీవలే టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పత్రం లీకేజీ వ్యవహారం తెలియకముందే నూతన బోర్డును నియమించకుండా మరల అదే కమిటీతో పరీక్షను నిర్వహించడం దుర్మార్గపు చర్యగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి నూతన బోర్డు ఎన్నిక తర్వాతనే గ్రూప్ 1 పరీక్షను నిర్వహించాలని, లేకుంటే రాష్ట్రంలో ఉద్యమం లేవనెత్తి రానున్న ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ఇస్తామని ఆయన అన్నారు. స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఎల్లప్పుడూ విద్యార్థులు నిరుద్యోగులకి అండగా ఉంటుందని ఆయన అన్నారు. అలాగే నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి స్వేరో స్టూడెంట్స్ యూనియన్ మరియు నిరుద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్యు నాయకులు రమేష్, జానీ, రాజశేఖర్, సందీప్, శంకర్, బద్రి మరియు అనేక మంది నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్.